ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్లాస్మా డొనేషన్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇదే ఆసరాగా కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. విశాఖలోనే ప్రతిరోజు 500కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 574కి చేరాయి. ఇప్పటి వరకు విశాఖలో 64,890 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో వీరి రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అయితే మొన్నటిదాకా ప్లాస్మా డొనేషన్పై పెద్ద అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ప్లాస్మా డొనేషన్పై అవగాహన పెరిగింది. ఇదే అదునుగా భావించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకటనలతో ఊరిస్తున్నాయి. ప్లాస్మాను ఉదారంగా లేదా నామమాత్ర రుసుముతో దానమివ్వాల్సిన పరిస్థితి నుంచి వ్యాపారంగా మార్చేసే ధోరణి ఏర్పడుతోంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అధికారులు ముందే మేలుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వమే నేరుగా రెడ్ క్రాస్ వంటి సంస్థలతో పాటు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేస్తున్నారు. అనధికారికంగా కార్పొరేట్ ఆసుపత్రులు కానీ బ్లడ్ బ్యాంకులు కానీ అధిక డబ్బులు ప్లాస్మా కోసం వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో చాలామంది హాస్పిటల్స్ క్రిటికల్ కేర్కు వస్తున్నారు కాబట్టి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ప్లాస్మా ఎవరైతే కోవిడ్ బారిన పడి రికవర్ అయ్యారో 28 డేస్ తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి వాలంటరీగా ప్లాస్మా డొనేట్ చేయడానికి కేజీహెచ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. TV5 ద్వారా ప్రజలందరికీ విశాఖ ప్రజల్లో అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు వాలంటరీగా వచ్చి ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో శానిటైజ్డ్ వాతావరణంలోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయడంతో పాటు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ దీన్ని కంపల్సరీగా దీనికి ఎక్కువ ధరలు నిర్దేశించడం కానీ కృత్రిమంగా దీనికి కొరత సృష్టించడం కానీ బయటికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పడం కానీ చేస్తున్నారు. అది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ హాస్పిటల్స్ అందరూ కూడా అటువంటి స్ట్రెస్ని పేషెంట్స్ మీద పెట్టడానికి వీల్లేదు. యాడిక్వేట్ స్టాక్స్ ఇప్పటికే ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరికొంతమంది వాలంటరీగా వచ్చి డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను జయించిన వారిలో ఎంతమంది తమ రక్తాన్ని దానంగా ఇవ్వగలరనేది కూడా అనుమానమే. మహమ్మారి తన స్వరూపాన్ని మార్చుకుంటుండటంతో ప్లాస్మా ఇవ్వడానికి భయపడే పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లాస్మా డొనేషన్పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బ్లడ్ బ్యాంక్ రిటైర్డ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. ఉన్నటువంటి వస్తున్నటువంటి కోవిడ్ కేసుల కంటే మనకు ప్లాస్మా అంత దొరుకుతుందా? అంతమంది పేషెంట్లు ఉంటారా? అది మనం ఆలోచించాలి. కాబట్టి అది ఎవిడెన్స్ లేకుండా ప్లాస్మా అనవసరంగా అవసరం లేకపోయినా సరే ఇస్తున్నారు అనేది నా ఒపీనియన్లో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అనవసరంగా ఇవ్వాలనన్నా అంతమంది బ్లడ్ డోనర్స్ మనకు కావాలి, ఎక్కడ మనం తేగలం? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా కాకపోతే బ్లడ్ ఇవ్వడానికి మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో రకరకాలుగా ఏమైనా గిమ్మికులు చేస్తే చేయగలరమ్మా. కానీ కోవిడ్ పేషెంట్కి ప్లాస్మా ఇవ్వాలనంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చి తగ్గిపోయినటువంటి వ్యక్తి తాలూకా బ్లడ్డే మనకు కావాలి. దాంట్ నుంచి తీసినటువంటి ప్లాస్మా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని రెగ్యులర్గా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి డోనర్స్ అందరి తాలూకా బ్లడ్లోనూ ఈ కోవిడ్ తాలూకా యాంటీబాడీస్ ఉండవు కాబట్టి అది అంత సమంజసం కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.